अंदर की नमस्कार वेलकम टू कविता सब्रिजुलु नेनु मी कविता ने ई वीडियो लो नाटु मोक्कजन्न कंकुलतो इला बेल्लम वेसी गारल चेसुकुंटे एंतो टेस्टीगा उंटाई चूडंडी मनकि इवि चूडगाने नोरूरिपोतुंदि इवि चाला ईजीगा टेस्टीगा चेसुकोवच्चु వీటిని తయారు చేసుకోవడానికి మూడు నాటు మొక్కజొన్న కంకులను తీసుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్నవి తీసుకుంటేనే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మిక్సీ చేసినప్పుడు ఈజీగా మిక్సీ చేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసి మొత్తం గింజల్ని ఒలుచుకొని ఇందులో చెత్త లేకుంటే ఇలా శుభ్రం చేసుకోవాలి. మనం ఒలుచుకున్న మొక్కజొన్న గింజల్ని మనం స్వీట్ కరెక్ట్గా ఉండడానికి ఒక బౌల్ కానీ కప్పు కానీ తీసుకొని కొలుచుకోవాలి. ఎందుకంటే మనకు స్వీట్ కరెక్ట్గా ఉంటేనే గారెలు టేస్టీగా ఉంటాయి. 3 కప్స్ మొక్కజొన్న గింజలు తీసుకుంటే 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఎర్ర బెల్లం తీసుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న గింజలను మిక్సీలో వేసి కొంచెం కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లంను కొంచెం అందులో యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకూడదండి. ఇలా బెల్లం వేసి మిక్సీ చేస్తేనే మనకు పిండి లిక్విడ్గా రెడీ అవుతుంది. అందుకే మొక్కజొన్న కంకుల్ని కొంచెం ముదురుగా తీసుకుంటేనే పిండి ఇలా కరెక్ట్గా వస్తుంది. లేత కంకులు అనుకోండి లిక్విడ్గా ఉంటుంది, గారెలు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొత్తం మొక్కజొన్న గింజల్ని ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక చిన్న చిన్నగా ఇలా గారెల్లాగా అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదండి, బయటనే నిల్వ ఉంటాయి. ఇలా కార్న్తో మనం ఇలా ఐటెం చేయడం వల్ల డీప్ ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేయదు. కార్న్తో ఏవి చేసినా కానీ తక్కువ ఆయిలే పడుతుందండి. చూడండి ఇవి మనకి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి. మొక్కజొన్న కంకల్ని కాల్చుకొని ఉడకబెట్టుకొని తినడం కంటే ఇలా అప్పుడప్పుడు బెల్లం యాడ్ చేసి మొక్కజొన్నలతో ఇలా స్వీట్ గారెలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. చూడండి మనకి ఇవి డీప్ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నాటు మొక్కజొన్న కంకులతో స్వీట్ గారెలు తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే మనకి ఇంకా ఎంతో టేస్టీగా ఉంటాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.